ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇల్లాలు అందాలు. నేను ఈరోజు మీకు పెసరపప్పు దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఇన్స్టెంట్ దోశ. దీనికోసం ముందుగా పెసరపప్పు, పచ్చెనపప్పు, బియ్యం, అలాగే కొంచెం జీలకర, ఫ్లేవర్ కోసం మాత్రమే జీలకర్ర తీసుకుంటున్నాము. వీటన్నిటినీ 1 అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. చూడండి, ఇదిగోండి మొత్తం వేసేసుకొని ఒకే దాంట్లో కలిపేసి మీరు నానబెట్టుకోవచ్చు. కొంచెం జీలకర్ర అది జస్ట్ ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు, కొంచెం ఫ్లేవర్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు, మనం మిక్సీ వేస్తాం కదండి ఇప్పుడు. సో ఈ మిక్సీ వేసేటప్పుడే ఇందులో అల్లం, పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు. అది ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏంటంటే దీన్ని మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ వేసి, అంటే మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఆ వాటర్తోనే దోశ బ్యాటర్ రావాలి. అంతేగాని మళ్ళీ మనం ఒక గ్రైండ్ చేసేసుకొని ఒక పేస్ట్ వచ్చిన తర్వాత దాంతో మాత్రం వాటర్ కలపద్దు. సో నేను మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఇప్పుడు చూసారు ఎలా ఉందో, దీంతోనే మనం దోశ పోయాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం కలపద్దు. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఈ గిన్నె నిండా వచ్చిందండి. దీంట్లో సరిపడా సాల్ట్, అలాగే కొంచెం సోడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సోడా ఉప్పు వేస్తున్నాను చూడండి కొంచెం. సో నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి ఒక చిన్న టీ స్పూన్ అంత సరిపోతుంది. దాన్ని బాగా మనం కలిపేసుకోవాలి అంతా పట్టేసేటట్టు. తర్వాత దీన్ని దోశలు వేసుకోవడమే. ఇన్స్టెంట్ అండి, దోశ పిండి కోసం మనం నైట్ నానబెట్టి ఇంత ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా టైం లేదు, దోశ పిండి మర్చిపోయామనుకుంటే ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనము. అండ్ అదే అంతేకాకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చట్నీ వాటికన్నా ఆవకాయ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మసాలా ఇష్టపడే వాళ్ళు అయితే మసాలా దోశ ఎలాగ చేసుకోవచ్చు దీన్ని, అంటే ఆలూ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఫ్రై చేసుకొని దోశ మధ్యలో పెట్టేసుకుని అటు ఇటు ఫ్లిప్ చేస్తూ మనం లైట్గా ద్వారగా, అంటే లైట్గా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. దీని చుట్టూ ఆయిల్ అండి, ఎంత నాన్ స్టిక్ అయినా సరే ఆయిల్ వేయండి ఖచ్చితంగా, ఎందుకంటే దోశ ఊరికనే మనకి వచ్చేయాలి. మళ్ళీ అంటే ఇటువైపుకు తిప్పి కాల్చి అటువైపుకి తిప్పి ఇన్నిసార్లు ఫ్లిప్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, జస్ట్ అలా తీసామా దోశ వచ్చేస్తుంది. ఇదేంటంటే మామూలు దోశలాగా కాదు కాబట్టి ఒకసారి చుట్టుపక్కల మనం అలా కదిలిస్తే సరిపోతుందండి. మధ్యలో బాగా కాలిన తర్వాత దాన్ని మనం తీసేయడమే. చూపిస్తాను చూడండి, ఇప్పుడు బాగా కాలింది కదా, మీకు మధ్యలో కనిపిస్తుంది రెడ్ కలర్ అలా వచ్చిన తర్వాత. ఇలా పచ్చడిపప్పు ఎందుకు వేసామంటే మనకి దోశ మంచి కలర్ వస్తుంది దానికోసం. తర్వాత ఆయిల్ చల్లుకో, అంటే వాటర్ చల్లుకొని మళ్ళీ దోశ పోయడమే. యాస్టీస్ ఇంకా దోశ పోసినట్టు నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. మీకు తినే కొద్దీ తినాలనిపిస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఆవకాయతో తింటే మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్ చట్నీస్ కన్నా ఇది ఆవకాయతోనే బాగుంటుంది, లేదు మసాలా, అది మీ ఇష్టం. ఒకవేళ మసాలా దోశగా చేసుకున్నా కూడా ఆవకాయ ప్రిఫర్ చేయండి, నన్ను అడిగితే అంత బాగుంటుంది టేస్ట్. సో ఇన్స్టెంట్ దోశ అనమాట. ఎప్పుడైనా పిండి లేదు, టిఫిన్ ఏం చేయాలని ఆలోచించేటప్పుడు గంటలో నానిపోతుంది మీకు ఇది. సో గంటలో టిఫిన్ అయిపోతుంది అనమాట. సో ఒక 30 నిమిషాల నుంచి 45 మినిట్స్ నానబెట్టామా, మిక్సీ పట్టేసామా, దోశలు పోసేసామా, ఈజీగా అయిపోతుంది కదండి. ఆవకాయ ఎప్పుడు మనకు ఇంట్లో నిల్వ ఉంటుంది, సో దాన్ని వేసుకుని తినేసామా. సో ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే నాకు తెలిసి చాలా బాగా తిన్నాను ఆ దోశలు, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు గనక ఈ దోశ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నాకు చెప్పండి ఈ దోశ ఎలా ఉంది అనేది మీరు టేస్ట్ చేసిన తర్వాత. చూడండి, ఇలా పెట్టుకొని నేను బాగా తినేసానండి. మీరు కూడా నా వీడియోని, మీకు కనుక ఈ వీడియోస్ ఇప్పటివరకు చేసి నచ్చుతూ ఉంటే, ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ మీరు విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. Thanks for watching. Please subscribe to my channel.